ఫ్రెండ్స్, ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి షార్ట్ ఫిలిం సహాయంతో అవకాశాన్ని సంపాదించి ఈరోజు తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీస్లో స్టార్ హీరోయిన్స్ గట్టి పోటీ ఇస్తున్న మన హైదరాబాద్ అమ్మాయి రీతు వర్మ లైఫ్ స్టైల్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా మీరు మన లైఫ్ స్టైల్స్ని తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మీరు రీతు వర్మ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రీతు వర్మ మార్చి 10, 1990 హైదరాబాద్లో జన్మించింది. 2021 నాటికి తన వయసు 31 సంవత్సరాలు. రీతు వర్మ తన స్కూలింగ్ని తన సొంతూరైన హైదరాబాద్లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుంచి ఇంటర్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసింది. రీతు వర్మకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా కాలేజ్ టైంలో మోడలింగ్ పట్ల ఇష్టం పెరిగింది. దీంతో స్టడీస్ కంప్లీట్ అయ్యాక రీతు మోడలింగ్లోకి అడుగు పెట్టింది. అప్పుడే మిస్ హైదరాబాద్ బ్యూటీ పెండెంట్, అలాగే డాబర్ గులాబీ మిస్ రోజ్ గ్లో కాంపిటీషన్స్లో ఫస్ట్ రన్నర్అప్గా నిలిచింది. దీంతో పాటు కొన్ని ర్యాంప్ వాక్స్, ఫోటోషూట్స్ కూడా చేసింది. అప్పుడే 48 అవర్స్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ 2012లో తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా నటించింది. ఈ కాంపిటీషన్లో రీతు వర్మకి బెస్ట్ ఫీమేల్ యాక్టర్గా అవార్డు కూడా వచ్చింది. అండ్ ఈ షార్ట్ ఫిలింని కెనన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా వేశారు. ఫ్రెండ్స్, రీతు వర్మ ప్రొఫెషన్ గురించి మాట్లాడితే రీతు వర్మ ఒక యాక్ట్రెస్, మోడల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీతు వర్మ కెరియర్ గురించి మాట్లాడుకుందాం. అనుకోకుండా షార్ట్ ఫిలింతో రీతు వర్మ మన తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది. దీంతో తనకి 2013లో శ్రీను వైట్లగా డైరెక్ట్ చేసిన బాద్షా మూవీలో సపోర్టింగ్ రోల్ పింకీగా అవకాశం వచ్చింది. ఈ రోల్తో తనకి పెద్దగా గుర్తింపు రాకపోయినా కాజల్, జూనియర్ ఎన్టీఆర్ వంటి యాక్టర్స్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ తనకి బాగా పనికొచ్చింది. అయితే అదే సంవత్సరం పవన్ సాదరిని డైరెక్ట్ చేసిన ప్రేమ ఇష్క్ కాజల్ మూవీలో శ్రీవిష్ణుకి ఆపోజిట్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ మూవీ తర్వాత రీతు నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి మూవీస్లో నటించింది. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో రీతు వర్మ, విజయ్ దేవరకొండ లీడ్ యాక్టర్స్గా 2016లో విడుదలైన పెళ్లి చూపులు మూవీతో రీతు వర్మకి యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీకి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రీతు వర్మ అలాగే విజయ్, ప్రియదర్శి యాక్టింగ్ హైలైట్ అని చెప్పాలి. కేవలం 1 కోటి రూపాయల బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తే ప్యాకింగ్గా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రీతు వర్మ నిఖిల్తో కలిసి కేశవ, ధనుష్తో VIP 2, దుల్క్వేల్ సర్మాన్తో కనులు కనులను దోచాయంటే, ఊతం పదుకలై, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్ వంటి తెలుగు, తమిళ్ మూవీస్లో నటించింది. రీసెంట్గా రీతు వర్మ లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో నాగశౌర్యతో కలిసి వరుడు కావాలని మూవీలో నటించింది. ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, రీతు వర్మ నెక్స్ట్ మూవీస్ ధ్రువ నక్షత్రం, ఒకే ఒక జీవితం. ఫ్రెండ్స్, ఇప్పుడు రీతు వర్మకు వచ్చిన అవార్డ్స్ గురించి మాట్లాడదాం. రీతు వర్మకి వేరు వేరు కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి. అండ్ అవార్డ్స్ లిస్ట్ని మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు రీతు వర్మ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. రీతు వర్మ పేరెంట్స్ మధ్యప్రదేశ్కి చెందినవారు. రీతు వర్మ మదర్ నేమ్ సంగీత వర్మ. రీతుకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు, తన పేరు మేఘా వర్మ. ఫ్రెండ్స్, ఇప్పుడు రీతు వర్మ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. రీతు వర్మ ఒక మూవీకి 70 లాక్స్ నుంచి 1 క్రోర్ వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రీతు వర్మ నెట్వర్త్ గురించి మాట్లాడదాం. రీతు వర్మ నెట్వర్త్ 30 క్రోర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు రీతు వర్మ కార్స్ కలెక్షన్ గురించి మాట్లాడదాం. రీతు వర్మ దగ్గర వోల్క్స్ వేగన్ టెగో ఆల్ స్పేస్ కార్ ఉంది, దీని కాస్ట్ 40 లాక్స్. అలాగే ఒక రేంజ్ రోవర్ కార్ ఉంది, దీని కాస్ట్ 64 లాక్స్. అలాగే ఒక ఆడి A6 కార్ ఉంది, దీని కాస్ట్ 57 లాక్స్. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది మన మోస్ట్ గార్జియస్ యాక్ట్రెస్ రీతు వర్మ లైఫ్ స్టైల్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన సెలబ్రిటీ గురించి వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్ని మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన లైఫ్ స్టైల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.